ఆ సాంగ్ లో డాన్స్ కానీ అక్కడ యాక్టింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకోవాలా ఎంత ఎంత బాగా చేస్తాడు అన్న అబ్బాయి. నాకు తెలిసి ప్రభాకర్ గారు పేరు నిలబెట్టాడు అబ్బాయి. అది ఓన్లీ ఆ స్టేజ్ వరకే జరిగింది తప్ప సినిమాలో ఒక 4-5 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా చేశాడు అబ్బాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోరు ఇలా చేస్తాడని. ఆ లవ్ ఎమోషన్స్లో కానీ కొన్ని సాడ్ సీన్స్ ఉంటాయి ఇందులో, లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అసలు న్యాచురల్గా చేశాడు అబ్బాయి. చేశారు ఆయన ఒక చేపల మార్కెట్ ఓనర్గా చేశారు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో తండ్రి మించిన కొడుకు అవుతాడు, చాలా పెద్ద హీరో అవుతాడు అబ్బాయి చంద్రరాజు. ఆ యాటిట్యూడ్ అనేది ఓన్లీ ఆ స్టేజ్ వరకే జరిగింది కానీ సినిమా చూస్తే అసలు ఎవరు అది పట్టించుకోరండి. ఒక కొత్త హీరో వచ్చాడన్న ఫీలింగ్ తో వెళ్తారు లోపలికి. కనెక్ట్ అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్స్ లో ట్రూ లవ్ లేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి ట్రూ లవ్ ఉందని చెప్పి ఈ సినిమాతో చూపిస్తాడు అబ్బాయి. అంటే సొసైటీలో జరుగుతున్న వాటి గురించి తీసుకున్నారంటారు? అవును, సొసైటీలో జరిగిన సీన్స్ తీసుకున్నారు. చాలా బాగా వర్కౌట్ ఉంది ఇది. నాకైతే ఒక చిన్న సైజ్ డీజేటీలో సినిమా కనిపించింది ఇందులో. లేదు, ల్యాగ్ ఏమీ లేదు, కరెక్ట్గా తీశారు. కొత్త హీరో అయినప్పటికీ బాగా చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బీజిఎం సాంగ్స్ ఆయన చంద్రరాజ్ డ్యాన్స్ మన చెప్పాడు. టికెట్కి నచ్చకపోతే డబ్బులు ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. ఆ అవసరం అబ్బాయికి లేదు. చాలా బాగుంది సినిమా, బాగా వర్కౌట్. నేను 5-3.5 ఇస్తానండి. ఇప్పుడే రామ్ నగర్ బన్నీ మూవీ అయితే చూడడం అయితే జరిగింది, ఎక్సలెంట్ గా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేశారు బుల్లి తెర చిరంజీవి మన ఓకే అన్న అన్ని పెట్టండి ఒకసారి. రామ్ నగర్ బన్నీ మూవీ చూశాను భయ్య, ఉంది మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు. యాటిట్యూడ్ స్టార్ అంటే ఏదో అనుకున్నాం కానీ ట్రోలర్స్ అందరూ ఏదేదో చేశారు కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి డాన్స్ కానివ్వండి ఆ మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర రామ్ చరణ్ మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగ్ యాక్షన్ అన్ని అల్టిమేట్ అంట ఇచ్చి పడేసాడు అనమాట. ఫైవ్కి ఈ మూవీకి నేను 5-4% అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ వచ్చి చూడవచ్చు, ఫ్యామిలీ అంతా వచ్చి కలిసి వచ్చి చూడవలసినటువంటి మూవీ ఇది. ఓకే, మూవీలో డాన్స్ ఫైట్స్ కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. ఓకే, బయటకు వచ్చినప్పుడు నేను ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలా ఏం లేదు, నేను మాట ఇచ్చాను. ఎంత ఎంత నచ్చినా అయ్యో థ్యాంక్ యూ, ఎంత నచ్చినా కూడా ఎంతో కొంతమందికి నచ్చకుండా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ అందరికీ నచ్చేది చాలా 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 హ్యాపీగా ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఒక మాట చెప్పాలంటే చాలా బాగా చేసావు డాన్స్ కానీ ఎలివేషన్ నీ డాన్స్ వస్తే మాత్రం మళ్ళీ ఒక అల్లు అర్జున్ ఒక రామ్ చరణ్ కనిపించారు. డాన్స్ అంతా బాగా చేశారు, యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మళ్ళీ మనకు ఒక ప్రభాసన కనిపిస్తారు ఆయన యాక్టింగ్ లాగా.